के बने हुए रू पे देश कांग्रेस पार्टी अधिष्ठान प्रतिष्ठात्मक निर्णय दीकोनी हैदराबाद मूड रोज हेमा हेमील सीडब्ल्यूसी मेंबर्स गानी श्रीमती सोनिया गांधी श्री राहुल गांधी श्री प्रियांका गांधी एआईसीसी अध्यक्ष मल्लिकार्जुन खड़गे अंदर जनरल सेक्रेटरी कांग्रेस पार्टी की संबंधी मुख्यमंत्री कांग्रेस पार्टी की संबंधी सीएलपी लीडर हेमा हेमील 16, 17, 18 मूड रोज हैदराबाद सीडब्ल्यूसी कार्यक्रम कोसम 16, 17 बहिरंग सभा विजयमेरी बहिरंग सभा दुक्कुगूड राजीव गांधी प्रांगण नामकरण मरी 18 लपट मीटिंग कांग्रेस पार्टी की संबंधी मीटिंग मूड रोज हैदराबाद लपट उम्मीद दाने विषय लपटू इधर मजी मंत्रिवर्यु श्री डॉक्टर चेन्नारेड्डी गारिनि ఈ నాలుగు నియోజకవర్గాలకు ఈ విషయం 17వ తారీఖు జరుగుతున్న సభ విషయంలో కూడా వారిని ఇన్ఛార్జ్గా వేసి పంపించడం జరిగింది. మరి వారు దానికి సంబంధించి అన్ని విషయాలు క్లుప్తంగా చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ప్రసాద్ గారు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కిషన్ గారు లక్ష్మారెడ్డి గారు వైద్యారెడ్డి గారు మాజీ జడ్పీటీసీ సత్నారెడ్డి గారు పంచాయత్రాజ్ అభియాన్ అధ్యక్షులు మిగతా ఈ వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అందరూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు వివిధ హోదాల్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు కౌన్సిలర్స్కి పత్రికా మిత్రులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే గౌరవనీయులు ప్రసాద్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ఈ నెల 16వ తేదీ 17వ తేదీ రెండు రోజులు హైదరాబాద్లో జరగబోతూ ఉన్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా చివరి రోజున 17వ తేదీ సాయంకాలం తుక్కు కూడా దానికే రాజీవ్ గాంధీ ప్రాంగణం అని నామకరణం చేయడం జరిగింది. చాలా గొప్ప బహిరంగ సభ జరపాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టడం జరిగింది. తలపెట్టినటువంటి ఆ బహిరంగ సభకు జన సమీకరణ గురించే ప్రతి సీనియర్ నాయకులకు కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రులకు ఒక 5 నియోజకవర్గాలు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. నాకు తాండూరు వికారాబాదు పరిగి చెవెల్ల నా నియోజకవర్గమైన వనపర్తి 5 నియోజకవర్గాలు నాకు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఉదయాన్నే తాండూరు పూర్తి చేసుకొని ఇప్పుడు వికారాబాద్ రావడం జరిగింది. తర్వాత పరిగి చెవెల్ల వచ్చింది. తాండూరులో దాదాపుగా ఒక 10,000 మంది దాకా మేము జన సమీకరణ చేస్తాము. ఆ ప్రకారంగా అక్కడ రమేష్ గారు దాని తర్వాత లక్ష్మారెడ్డి గారు ఇద్దరు కూడా ఆ జన సమీకరణలో నిమగ్నమై ఉన్నారు. వాహనాలు మాట్లాడుకోవడం కానీ జనాన్ని ఈ ఊరు తిరిగి ప్రచారం చేయడం కానీ అది కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ వికారాబాద్లో చాలా అనుభవం ఉండేటువంటి నాయకుడు మాజీ మంత్రివర్యులు ప్రసాద్ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో కూడా చాలా గొప్ప ఎత్తున జన సమీకరణ జరగాలని జరుగుతుందని ఇలా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఆ విధంగా రేపు 17వ తేదీ మన మధ్యాహ్నం ఇక్కడి నుంచి బయలుదేరితే సాయంకాలం సభా సమయం వరకు చేరుకోవడం జరుగుతుందనేటువంటి మాట నేను మనజేస్తున్నాను. శ్రీమతి సోనియా గాంధీ గారు చాలా కాలంగా 58 సంవత్సరాలుగా మనం కోరుకునేటువంటి తెలంగాణని మన తెలంగాణ కలని అమ్మ సాకారం చేయడం జరిగింది. అందుకనే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత మనకు 2014 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది, టీఆర్ఎస్ఏ గెలిచింది. 2017 జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మా అందరి కోరిక ఏమిటంటే తెలంగాణ కోరుకున్నటువంటి ప్రతి నాయకుని కోరిక తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారిని హైదరాబాద్ తీసుకొని వచ్చి సికింద్రాబాద్లోని పన్నెండు గ్రౌండ్స్లో 10 లక్షల మందితో మీటింగ్ పెట్టి ఆ అమ్మ రుణం తీర్చుకోవాలని మా అందరి కోరిక ఉండే. కానీ ఈనాటి వరకు సఫలీకృతం కాలేదు. మొన్న కూడా
రేవంత్ రెడ్డి గారు ఆ పరేడ్ గ్రౌండ్స్ లోనే సభ పెట్టాలని పర్మిషన్ అడిగితే ఏదైతే వరంగల్ లో సభ పెట్టాలని మొదలుకున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు పరేడ్ గ్రౌండ్స్ పర్మిషన్ అడుగుతున్నారని అప్పటికప్పుడు వాళ్ళ సభని అమిత్షా గారు ముఖ్య అతిథిగా పాల్గొనేటువంటి సభని వారు పరేడ్ గ్రౌండ్స్ మార్చుకోవడం జరిగింది. మనకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడడం జరిగింది. అటువంటి సందర్భంలో ఈరోజు తుప్పుగూడలో ఒక బహిరంగ స్థలంలో దాదాపు 1 ఎకరాల స్థలాన్ని ఎంచుకొని సభ జరపబోతా ఉన్నారు. మొన్న మొన్ననే మన ఖమ్మంలో చాలా గొప్ప బహిరంగ సభ జరగడం జరిగింది. అంతకన్నా పెద్ద సభ రేపు తుప్పుగూడలో జరగాలనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉందనేటువంటి మాట కూడా ఇంకా మనం చెప్తున్నాం. అదే కాకుండా మనకి ఇంకొక 3 నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. December 1st, 2nd ఎన్నికలు దొరుకుతాయని అనుకుంటా ఉన్నాం. అలాంటి సందర్భంలో రేపు జరగబోయేటువంటి సభనే మన ఎన్నికల ప్రచారానికి ఒక నాంది కావాలని కూడా ప్రతి కాంగ్రెస్ నాయకుడు కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ప్రసాదాన్ని చెప్పినట్టుగా మన అధినాయకురాలు సోనియా గాంధీ గారు వస్తూ ఉన్నారు, మల్లికార్జున ఖర్గే గారు వస్తూ ఉన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు, అదే మాదిరి రాహుల్ గాంధీ గారు వస్తూ ఉన్నారు యువనేత. ఈ మధ్యనే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినట్టు పెట్టి దానివల్లనే కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం వచ్చిందని, దానివల్లనే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవగలిగిందని, ఇలా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి తెలంగాణలో కూడా గొప్ప ఊపు ఉందని కూడా మనందరం అనుకోవడం జరుగుతుంది. ప్రియాంక గాంధీ గారు అదే మాదిరిగా ఈరోజు 29 రాష్ట్రాలు ఉంటే దేశంలో 4 ముఖ్యమంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఆ 4 ముఖ్యమంత్రులు ఒక 29 రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, 25 రాష్ట్రాల సీఎం నాయకులు, మన యూనియన్ టెరిటరీస్ కూడా 7 ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ సిఎల్పి నాయకులు కానీ అందరూ కూడా అంటే దేశంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మనకు ఈరోజు రాత్రి నుంచి మనకు 17వ తేదీ రాత్రి, ఇంకా కొంతమంది అయితే 18వ తేదీ రాత్రి వరకు ఇక్కడే ఉండడం జరుగుతూ ఉంది. అందుకని ఇది చాలా అరుదైనటువంటి సమావేశాలు. తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అవకాశం. దానికి రేవంత్ రెడ్డి గారు 6 నిమిషాలు కష్టపడి ఈ సభను విజయవంతం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బహిరంగ సభ కూడా గతంలో రేపు భవిష్యత్తులో కని వినియోగంత జనాన్ని ప్రోగ్ చేయాలని అనే ప్రయత్నంలో వస్తున్నారు. ఇక్కడ మన వికారాబాద్లో కూడా మంచి ఉత్సాహం కనపడుతూ ఉంది ప్రసాద్ గారి నాయకత్వంలో. తప్పకుండా మేము అనుకున్నట్టుగా పాండవుల్లో 10,000 మంది అంటున్నారు, ఇక్కడ అంతకన్నా ఎక్కువ జనాన్ని వారు సమీకరించి మన తుప్పుగూడకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని కూడా మేమందరం భావిస్తూ ఉన్నామంటే మాట కూడా మనం చేస్తున్నాం. దాని తర్వాత 17వ తేదీ బహిరంగ సభ అయిపోయిన తర్వాత ఈ 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంపీలు మాత్రమే, ఎందుకంటే 18 నాడే ప్రత్యేక సమావేశాలు ఢిల్లీలో మొదలైతే ఉన్నాయి. 18 నుంచి 22 వరకు మనందరి అనుమానం జమిలీ ఎలక్షన్స్ ఏమైనా బిల్ పాస్ చేస్తారేమోనని, లేకపోతే మహిళా రిజర్వేషన్ ఏమైనా పాస్ చేస్తారని మనం అందరం కూడా అనుకున్నాం. కానీ అందుకు భిన్నంగా 75 సంవత్సరాలు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో ఈ పార్లమెంటరీ వ్యవస్థ, పార్లమెంటరీ డెమోక్రసీ కూడా 75 సంవత్సరాలు పూర్తి చేస్తుంది కాబట్టి ఆ 75 సంవత్సరాల పార్లమెంటరీ డెమోక్రసీ ఉత్సవాన్ని కూడా జరపాలని, దాంట్లో ఆ పార్లమెంటు సమావేశాలు చర్చించబోతా ఉన్నారని, కొన్ని బిల్స్ ఏదో పెండింగ్ ఉన్నాయి అవి పెడతారని అంటూ ఉన్నారు. కానీ బీజేపీ వాళ్ళు చెప్పేది కూడా చేసేది ఉంటుంది కాబట్టి ఆ 22వ తేదీ వరకు పూర్తి సమావేశాల్లో ఏం చేస్తారో మనం తప్పకుండా జాగ్రత్తగా గమనించాలని ఎంపీలందరూ కూడా 17వ తేదీ రాత్రి 18 గంటల్లో ఢిల్లీకి పోవడం జరుగుతుంది పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి. నాన్ ఎంపీస్ ఎవరైతే సీనియర్ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారో, గత ముఖ్యమంత్రులు ఉన్నారో, అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండిపోయి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక వ్యక్తిని పంపడం జరుగుతుంది. ఇది కూడా అరుదైనటువంటి విషయం. అంటే జాతీయ స్థాయిలో ఉండేటువంటి నాయకుడిని 119 స్థానాలు కూడా పంపించి సోనియా గాంధీ గారి చేతుల మీదుగా 5 ప్రధానమైనటువంటి అంశాలు ప్రకటించబోతూ ఉన్నారు. చాలా కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చాలా చేస్తూ ఉంది, కానీ అధికారంలోకి వస్తూనే ఎంబడే సంతకం పెట్టి అమలు తక్షణమే జరగాలనేటువంటివి, ఇలా 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, 2 లక్షల ఉద్యోగాల భర్తీ కానీ, 500 రూపాయల సిలిండర్ కానీ, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, KG-2 PG విద్య, ఉచితమైన విద్య కానీ, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వబోతుంది. ఒక 5 అంశాలు మాత్రం గ్యారంటీ పత్రాలు సోనియా గాంధీ గారు ఆ డయాస్ పై నుంచే
వారు రిలీజ్ చేయబోతా ఉన్నారు. వారు రిలీజ్ చేసేటువంటి ఆ 5 గ్యారెంటీ కార్డ్స్ని ఆ పత్రాలని ఎవరైతే నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రి వస్తున్నారో ఆ రోజు రాత్రి కానీ మరుసటి రోజు పొద్దున కానీ వారి నియోజకవర్గాలకు పోయి ఆ నియోజకవర్గాల్లో అక్కడ కూడా బహిరంగ సభలు పెట్టి లేకుంటే కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి ఆ 5 అంశాలని సోనియా గాంధీ గారు ఇక్కడ ప్రకటించిన 5 అంశాలని ఆ గ్యారెంటీ కార్డ్స్ని ప్రతి నియోజకవర్గంలో విడుదల చేయడం జరుగుతుంది అన్నమాట మనం చేయడం జరుగుతూ ఉంటే అందుకనే మన వికారాబాద్లో ఉండేటువంటి వా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ 17 సభకు వారు ఎంత వీలైనంత ఎక్కువగా రావాలి. 18వ తేదీనాడు ఎవరైతే ముఖ్య నాయకులు మనకు వస్తారో వారి సమక్షంలో దానికి సభలు కూడా పాల్గొని ఈ 5 గ్యారెంటీస్ని అక్కడ విడుదల చేసిన తర్వాత మరుసటి రోజు నుంచే ప్రతి ఇంటికి గ్యారంటీ కార్డ్స్ తిరిగి తిరిగి పంచాలి, చెప్పి చెప్పి పంచాలి. ప్రజల మైండ్లలో రేపు కాంగ్రెస్ పార్టీ గెలుస్తూనే ఈ 5 అంశాలు మీకు వస్తాయనేటువంటి మాట మనం చెప్పాలి. ఎప్పుడైనా ఎలక్షన్ స్ట్రాటజీలో 2-పాయింట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఒకటేమో ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం యొక్క ఇన్కంపెన్సీ లేకపోతే వాళ్ళపైన ఉండేటువంటి నెగిటివిటీ, ఆ నెగిటివిటీ ఇప్పుడు తిరగబడదాం తరిగకూడదాం కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నెగిటివిటీని జనంలో ప్రచారం చేయడానికి పత్రాలు మస్తూ ఉన్నా, ఇంటి యజమానితో సంతకం తీసుకుంటా ఉన్నా, అవన్నీ ముఖ్యమంత్రి గారికి పంపించడం జరుగుతూ ఉంది. రేపు ఈ 5 గ్యారెంటీ కార్డులు పంచడం, ఇంటికి పంచడం ఇది పాజిటివ్ ఓట్ అయిందనేటువంటి మాట. మేము చేయబోతున్నాం కాబట్టి మాకు ఓటు వేయండి, ఇది చేయలేదు కాబట్టి అని ఓటు వేయకండి. ఈ 2 అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బాగా శ్రద్ధ వహిస్తూ ఉంది అనేది మాట మేము అనిచేస్తూ ఉన్నాం. చాలా మంచి ఊపు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఈరోజు. మరీ ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇలా ప్రతి ఎవరి నోట విన్నా తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని ఇలా బాహాటంగా చదువుకున్నటువంటి మహిళలు కానీ కూలీనాలు చేసుకునే వారు కూడా ఈసారి 2 సార్లు టీఆర్ఎస్ కోటేషన్ ఈసారి వేయము, ఈసారి కాంగ్రెస్ని గెలిపిస్తామని స్పష్టమైనటువంటి మాట ప్రతి ఒక్కరి నోట్లో చూస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది ఈసారి అనేటువంటి మాట చేస్తాం. ఈ కార్యక్రమాన్ని మన విజయవేది కార్యక్రమాన్ని తుక్కుగూడ కార్యక్రమాన్ని గొప్ప ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా ఇక్కడ ఉండే మండలాధ్యక్షులకు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు, మన ప్రసాద్ అన్నకు, మిగతా అందరు ముఖ్య నాయకులకు నేను చేతులు జోడించి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. నమస్కారం.